Cylinders, complete solution for submersible pumps and electrical accessories near old auto office Bobnal. अस्सलाम वालेकुम नाज़रीन, मेट्रो न्यूज़ अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। जिला कलेक्टर एस वेंकट राव ने आज जटचेला म्यूनिसिपल का दौरा किए, क्योंकि जटचेला में जारिया माह के 30 तारीख को बल्दिया इंतखाबात होने वाले हैं, जिसकी नॉमिनेशन का आज से आगाज हुआ है, जिसका इन्होंने दौरा करते हुए मुतालुका अहदेदारों से तफसलात हासिल किए। इस मौके पर एसपी एडिशनल कलेक्टर के अलावा दिगर आला अहदेदार मौजूद थे। इसके बाद इन्होंने मीडिया से मुखातिब भी किए। ఎలక్షన్ కోడ్ రాగానే కలెక్టర్ గారు నేను డిస్కస్ చేసుకుని నిన్న మొత్తం కూడా ఈ ఎలక్షన్స్కి సంబంధించి ఫ్రీ ఫేర్ మేనర్లో ఇన్స్టెంట్ ఫ్రీ ఎలక్షన్స్ కండక్ట్ చేసే ఉద్దేశంతో ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారు, మా డిఎస్పీ గారు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, తహసీల్దార్ గారు అందరూ కూడా కలిసి ఆల్రెడీ మొత్తం కూడా ఒక 8 రూట్లను ఐడెంటిఫై చేయడం జరిగింది। मొత్తం 54 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి। ఇవి 25 పోలింగ్ కేంద్రాలలో ఈ 54 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి। మా వైపు నుంచి రూట్ మొబైల్స్ ని పెట్టడమే కాకుండా వల్నరబిలిటీ అంటే క్రిటికల్ సెన్స్ అంటే నార్మల్ హైపర్ సెన్సిటివ్ ఈ విధంగా సెన్సిటివిటీ ఆధారంగా పోలింగ్ స్టేషన్లలో ఇవి గుర్తించి వాటికి తగ్గ బందోబస్తు చేస్తాము। మనకి ప్రజలందరూ ఎప్పుడెప్పుడు మా జచ్చర్లా ఫుల్ ఫ్లెజ్డ్ మున్సిపాలిటీకి ఎలక్షన్లో మా పరిపాలన మేమే సాగించుకుంటామని ప్రజలందరూ అనుకోవడం మనందరికీ తెలుసు। అందులో భాగంగా నిన్న సాయంత్రం ఎలక్షన్ కమిషన్ అనౌన్స్మెంట్ వచ్చింది। అనౌన్స్మెంట్ రాగానే ఇమిడియట్గా మా అధికారులందరినీ అలర్ట్ చేసి ఎస్పీ గారు నేను మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఇమిడియట్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం జరిగింది। నోడల్ ఆఫీసర్స్ని ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క నోడల్ ఆఫీసర్ని జిల్లా స్థాయిలో నియమించి వాళ్ళకి ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది। వెంటనే అనౌన్స్మెంట్ వస్తుందని మాకు తెలిసిన వెంటనే రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరినీ పిలిపించి నిన్ననే వాళ్ళని రివ్యూ చేసి వాళ్ళకి ఇదివరకు ఒక ట్రైనింగ్ ఆల్రెడీ హెడ్ క్వార్టర్లో ఇచ్చారు, మరలా నిన్న బ్రీఫ్గా ఒక ట్రైనింగ్ ఇచ్చి ఈ రోజుకి సమాయత్తంగా ఎట్లా ఉండాలనేది చెప్పడం జరిగింది। సో ఈరోజు నామినేషన్స్ స్టార్ట్ అయినాయి। ఈరోజు 3 రోజుల పాటు నామినేషన్ జరిగిన తర్వాత 19వ తేదీ నాడు స్క్రూటీ ఉంటుంది, తర్వాత విత్డ్రాయల్ అయిన తర్వాత మళ్ళా అదే రిటర్నింగ్ ఆఫీసర్ అంటే ప్రతి 3 వార్డులకి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ని, ఒక గెజిటెడ్ ఆఫీసర్ని, ఒక నాన్ గెజిటెడ్ ఆఫీసర్ కేటర్లో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ని వేయడం జరిగింది। వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ వార్డులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది। ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మనకి ఇక్కడ చైర్మన్ క్యాండిడేట్ని ఎవరనేది రిజర్వేషన్ ప్రకటించారు మీ అందరికీ తెలుసు। మన దగ్గర కూడా 27 వార్డులకు కూడా ఎవరు ఉండాలనేది ఓటర్ల నిష్పత్తి ప్రకారం ఆల్రెడీ డిసైడ్ చేసి గెజిట్ పబ్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది। దీని తర్వాత నెక్స్ట్ మనకి నామినేషన్స్ వ్యాలిడిటీ నామినేషన్స్ అయిన తర్వాత 30వ తారీఖు నాడు ఎలక్షన్ జరుగుతుంది అన్న విషయం కూడా మీరందరూ చూసే ఉంటారు। సో ఈ ఎలక్షన్కి అన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ బందోబస్తు ఏర్పాట్లు ఎస్పీ గారు చేస్తున్నారు, వల్ల వారు మాట్లాడతారు। అదేవిధంగా ఈ ప్రాసెస్ అంతా స్టాట్యూటరీ ప్రాసెస్ అంతా చూడటానికి అడిషనల్ ఎలక్షన్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీగా అడిషనల్ కలెక్టర్ గారిని ఎల్బీ తేజస్ నందలాల్ పవర్ గారిని ప్రభుత్వం నియమించింది। సో అన్ని రకాలుగా మేము ముందే సంసిద్ధమయ్యాం, మాకు ఎలక్షన్ ఉంటుందని ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ ఆల్రెడీ ఆదేశాలు రావడం వల్ల సన్నద్ధంగా ఉన్నాం మేము। సో ఇంకా రాజకీయ పక్షాలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి పీస్ఫుల్గా ఫెయిర్గా ఎలక్షన్ కండక్ట్ చేయడానికి మీరందరూ సహకరించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను। ఏ రకమైనటువంటి డౌట్స్ ఉన్నా ప్రాథమికంగా ఇక్కడ లోకల్లో ఉన్న తహసీల్దార్ అలాగే మున్సిపల్ కమిషనర్ని అడగచ్చు, ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మా వారికి కూడా మాట్లాడవచ్చు। అడిషనల్ కలెక్టర్ గారు కూడా కంప్లీట్గా ఎలక్షన్ ప్రాసెస్ వారు చూస్తున్నారు, ఇదివరకు కూడా కామారెడ్డిలో చేసిన ఎక్స్పీరియన్స్ కూడా వారికి ఉంది కాబట్టి వారిని కూడా అడగచ్చు। ఈవెన్ వీఆర్ ఆల్సో రెడీ టు టెల్ ఎనీ డౌట్ టు ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ ఎనీ క్యాండిడేట్, వాళ్ళకు కూడా మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం। మన
జడ్చర్ల మున్సిపాలిటీని ఒక 8 రూట్లు ఒక 4 జోన్స్ కింద ఆల్రెడీ పోలీస్ వాళ్ళతో మాట్లాడి డిసైడ్ చేయడం జరిగింది. అయితే ఎక్కడ ఏ రకంగా చేస్తే బాగుంటుంది 8-4 అనేది మళ్ళీ ఇంకా సూక్ష్మంగా కింది స్థాయి అధికారులు మున్సిపల్ స్థాయి అధికారులు సిఐ తహసీల్దార్ అందరూ కూర్చొని ఫైనలైజ్ చేయమని చెప్పడం జరిగింది. సో అన్ని రకాలుగా ఎలక్షన్ పీస్ఫుల్గా చేయాలని ప్రజలందరూ పూర్తి స్థాయిలో వారి ఓట్ను వినియోగించుకొని జడ్చర్ల మున్సిపాలిటీకి ఒక మంచి బాడీని ఇస్తే ఎంతో అభివృద్ధి చెందుతున్న జడ్చర్లకి ఎంత మంచి బాడీ ఉంటే ఇంకా అంత బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని నేను ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఓటు వేయవలసిందని నేను రిక్వెస్ట్ చేస్తాను. नाजरीन आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं. अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूले और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स.